జనవరి 16, 17, 18 మూడు రోజులు హెచ్ఐసిసి కన్వెన్షన్ సెంటర్లో ఉంటుంది. బేసిక్గా ఇది ఈ ప్రోగ్రామ్ ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ప్రతి ఒక్కరికి, అంటే నాలెడ్జ్ బేస్డ్ ఉన్న వారు ఒకరు ప్రతి ఒక్కరు ఇది చేసుకోవచ్చు. మన భారతదేశంలో చాలామంది మేధావులు ఉన్నారు కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేయలేకపోతున్నారు. అంటే వారికి ఉన్న మంచి పవర్ ఆఫ్ ఏదైతే ఉన్నదో దాన్ని కరెక్ట్గా యూజ్ చేయాలంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకున్నట్టయితే దీని వాల్యూ అడిషన్ ఉంటుంది, అంటే కమర్షియల్ వాల్యూ ఉంటుంది. ఇది మన ఇండియాలో ఇదివరకు జరగడం లేదు సరిగా. అదే వేరే దేశాలన్నట్టయితే ప్రతి ఒక్కరూ కాపీ చేసి దాన్ని ప్రాపర్టీ రైట్స్ కిందకి తీసుకుంటారు. సో మన భారతదేశంలో దీని గురించి అవేర్నెస్ కావాలని, ప్రతి ఒక్కరికి తెలవాలని ఇండస్ట్రీ పరంగా కానివ్వండి లేదా గవర్నమెంట్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ కావాలని రేపు జరిగే మూడు రోజుల మా ప్రయత్నం ఇది. దీంట్లో ఇతర దేశాల నుంచి, తర్వాత మన దేశం నుంచి దగ్గర దగ్గర 120 మంది స్పీకర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. మన ఇండియన్ కంట్రీస్, మన ఇండియన్ కంపెనీస్ దగ్గర దగ్గర 40 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో మీరు చూసినట్టయితే బ్రోషర్లో చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్పెషల్లీ ఇది ఎక్కువ మట్టుకు స్మాల్ స్కేల్ సెక్టర్కు ఎలా యూజ్ అవుతుందన్నది ఇది అవేర్నెస్ పోవాలండి. స్మాల్ స్కేల్ సెక్టర్ ఎప్పుడు కూడా రోజు విధంగా చూసుకుంటుంటారు కానీ వాళ్ళు చేసే చాలా మట్టుకు ఏదైతే కొత్త ప్రయోజనాలు చేస్తుంటారో ఆ అవేర్నెస్ వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి రిజిస్టర్ చేసుకుపోవడంతో, పెద్ద కంపెనీలు చేసుకోవడంతో, లేదా మన దగ్గర చేసిన కంపెనీలు వేరే దేశం వాళ్ళు దీన్ని హైజాక్ చేయడంతో దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జరిగే మన భారతదేశంలో జరిగే ఈ ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ వెళ్ళాలి. ఈ 16, 17, 18 మూడు రోజుల్లో మనం చేసే ఈ ప్రోగ్రాము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ దీన్ని ఎలా మనము గౌరవించాలి, ఎలా మనం దాన్ని పొందుపరుచుకోవాలి. సో దీని ప్రకారంగా ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి పోవాలని మీ ద్వారా కోరుతున్నాము.